బంగారం తక్కువ, ఎండి తక్కువనదా, పాలేరు తక్కువనదా, జీతాలు తక్కువనరా? నాకు హైదరాబాద్లో 60 ఎకరాల అంగూరు తోటి ఉంది నాకు, సికింద్రాబాద్లో 30 ఎకరాల చెరుకు తోటి ఉంది నాకు, 24 గాలి మోటార్లు ఉన్నాయి నా బంగ్లా కాడ, వరంగల్ అయితే 9 బ్యాంకులు ఉన్నాయి రూపాయలు పాడుగానట్టే, మొత్తం 2000 రూపాయలు ఉంటాయి, కుక్కర్ కొడితే ఎరుగుతున్నాయి రూపాయలు పాడుగాను. మళ్ళా నా ఆస్తి నా పాస్తి చూసి మొన్న కేసీఆర్ బండి వేసుకొని వచ్చి ఉన్నా బంగ్లా కాడికి. కేసీఆరే వచ్చి వెంకటరావుడా ఈ వరంగల్ జిరకని అంత ఆస్తి పనులు ఇవ్వలేరు, నా కవిత బిడ్డ ఉన్నది నాకు మనవరాలు కావాలి, నా మనవరాలు ఇచ్చి నీకే పెళ్లి చేస్తా చేసుకో వెంకటరావుడు అని చెప్పి మొన్న 70 లారీలు పంపించను, 30 కారు తోలిండి, తక్కడ బంగారం పంపించను వరకట్నం కిందకి, బద్రార్థుని ఇంటికి వచ్చి బద్రార్థుని వెంకటరావుడు నా మనవరాలు నీకేస్తా చేసుకో వెంకటరావుడు అని ఆయన మరి నేను చేసుకుంటాను, గాయలువ తక్కువ పిల్లలు చేసుకుంటాను మరి నేను గాయలువ తక్కువ పిల్లలు చేసుకుంటాను, నా ఇల్లు ఎంతుంది, నా కదర ఎంతుంది, నా పోకట ఎంతుంది, మీదికెళ్ళి మళ్ళీ నా నీళ్ళు కూడా ఎంతుంది మళ్ళీ నాకు వెంకటరావుడికి, నేను వల్లనే వల్లనే నా పిల్లలు నాకు నచ్చరేనా సరే, ఆ పిల్లని పెళ్లి చేసుకున్నంటే నేను అంటే కార్ల మీద పోవాలంట, కార్ల మీద పోతే ఎమ్ఆర్ఆర్ ఏమనుకుంటాడు, కలెక్టర్ ఏమనుకుంటాడు, కొండ సూర్యకాంతి ఏమనుకుంటుంది, వెంకటరావుడు నువ్వు తుపాయి పట్టుకొని బజార్లో పడి తిరగటానికి ఈ కార్ల మీద ఎందుకు వచ్చాడంట, నా కదర తక్కువ కదా, నా ఇల్లు తక్కువ కదా, అందుకని ఆ కార్లు వద్దా పిల్ల నాకు వద్దన్నా, వద్దంటే ఆపూరి పాడగానంటే బంగ్లా మీద ఉండి నా మీద కన్ను పెట్టింది, నేను వెంకటరాముడు చేసుకుంటా కానీ నేను ఎవ్వరు చేసుకోనని చెప్పి, వెంకటరాముడు చూడసక్కని పిల్లగాడు సుందరాంగుడు అంద కత్తి సందమామ జగదోతి పోరడు కాకపోతే అందాల పుడుచుడు అని చెప్పి బంగ్లా మీద ఉండి నా మీద కన్ను పెట్టిందవా, దానికి కంట్లో పుర్రు కొట్టే అది కన్ను పెట్టగానే సగం అయిపోయిన పోరండి, ఆడి వీళ్ళ కన్ను పెట్టేదంట మోపిలాడు వెనకపోతాడట, కన్ను మీద కన్ను వేస్తే దాని కన్ను పొరవక బంగ్లా మీద ఉండి మళ్ళీ నా పోటవ దింపుకుందంట సెల్లులా, పోటవ దింపుకొని బంగ్లాలో పెట్టుకొని ముద్దార్తుందట, పోటవనే ముద్దార్తుందట, దాని కష్టం పాడుగానట్టే. వెంకటరాముడు తీయగున్నాడు, కమ్మగున్నాడు, పుల్లగున్నాడు, పోత దొరకడు, సత్య పుట్టడు, ఈ సక్కదనాల పిల్లగాడు సంవత్సరానికి ఒక చుట్టూ తానము చేస్తాడు, గమగమగమగమగమ వాసన పోరం దగ్గర చెప్పి కిటకిటకిటకిటకిట కొడుతుందట పోటను పట్టుకొని, దానికి కోపం పాడుగానట్టే. ఇంకా పోటవనే కంత ముద్దాడిందంటే నేను సేతి దొరుకుతానని బతకరిస్తాను, ఆ పోరి సంపి పారేపో, మళ్ళీ పోరు చూస్తే ముదురు పోరి, నేను చూస్తే లేత పిలగాని బడి చదువుకుంటూ 2వ తరగతి పెట్టండి, నేను ఆ దీని లేత వయసులో పెళ్లి చేసుకుంటే బడి ఖరాబ్ కదా, బడి ఖరాబ్ అవుతుంది.